కరోనా వైరస్ కొత్త వేరియంట్ వచ్చిందని, అది విపరీతంగా ప్రాకుతుందని బ్రిటన్ లాంటి కొన్ని ఐరోపా దేశాలు విపరీతంగా భయపడుతూ నూతన ఆంక్షలు విధిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అసలు ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2019 డిసెంబర్లో బయటపడిన కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఆ వైరస్లో అనేక మార్పులు ఇప్పటికే వచ్చాయి. ఆ మార్పులనే మ్యూటేషన్స్ అంటాం. ప్రస్తుతం వచ్చిన మ్యూటేషన్ వలన వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుందని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలలో ప్రచారం జరుగుతుంది. వైరస్ వ్యాప్తి కంటే ఈ ప్రచారం మరీ ఎక్కువగా జరుగుతుంది. దీని వలన సాధారణ జ్వరం మరోసారి తీవ్రంగా భయపడడం మొదలైంది. ఈ భయం ఎక్కడికి దారితీస్తుంది? మాస్కుల అమ్మకాలను పెంచుతాయి, మందుల అమ్మకాన్ని పెంచుతాయి, కార్పొరేట్ ఆసుపత్రుల ఆదాయాన్ని విపరీతంగా పెంచుతాయి. కొన్ని ఇప్పుడు నిజాలు చూద్దాం. వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా జనంలోకి వచ్చి పడ్డాక మార్పులు చెందక తప్పదు. అది జీవ లక్షణం. అదే సమయంలో మార్పు చెందిన వైరస్లను, బ్యాక్టీరియాలను ఎదుర్కోవడానికి మన శరీరంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ, రోగనిరోధక పదార్థాలు కూడా తగిన మార్పులు చెంది ఎదుర్కోవడం మొదలు పెడతాయి. ఇవి రెండు ఎల్లకాలం జరిగేవే. మ్యూటేషన్ వచ్చినా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది, కానీ మరణాలు ఎక్కువగా లేవు అనే విషయం బయటకు వచ్చింది. యువతలో, పిల్లలలో ఎక్కువగా వస్తుందని సమాచారం. సహజంగానే వీళ్లలో రోగ నిరోధక శక్తి ఎక్కువగానే ఉంటుంది, మరణాలు ఖచ్చితంగా తక్కువగానే ఉంటాయి. బజారులో తిరుగుతున్న జనం గాలిలోకి వైరస్ను పంపించడం ద్వారా వైరస్ పలుచబడినందున రోగ వ్యాప్తికి దారితీయడం లేదు, ఇమ్యూనిటీ రావడానికి దారితీస్తుంది. అంటే హెడ్ ఇమ్యూనిటీ. ఇలా డైల్యూట్ అయిన వైరస్ జబ్బు తీసుకురావడానికి శక్తి చాలదు. అందుకే ముంబైలోని స్లమ్ అయిన ధారావిలో విపరీతంగా మరణిస్తారనుకున్నాం. ఇతర స్లమ్స్ లో కూడా విపరీతంగా మరణిస్తారు అనుకున్నాం, కానీ అలాంటి చోట్లలోనే మరణాలు తక్కువ ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే గాలిలో కలిసిన వైరస్ తో మనకి రెసిస్టెన్స్ వచ్చింది. కరోనా జబ్బు విషయంలో కూడా జనం యొక్క భయాన్ని పోగొట్టడానికి బదులు కొన్ని వైద్య సంస్థలు, ప్రభుత్వాలు ఆ భయాన్ని పెంచి కరోనా వ్యాపారం చేసుకోవడానికి తోడ్పడ్డారు. చీర కొంగు కానీ, టవల్ కానీ, కర్చీఫ్ కానీ, నాప్కిన్ కానీ, ఆఖరికి చెయ్యి అడ్డం పెట్టుకున్న మన ముక్కు నుంచి, నోటి నుంచి వైరస్ బయటికి పోదు అనే సమాచారం మన ఎదురుగా ఉంటే మాస్కుల మీద ప్రచారం ఎక్కువగా జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుంది అనే వార్త బయటకు వచ్చిన తర్వాత తమ మాస్కులకు ఫిల్టర్లు ఉన్నాయి అనే పేరుతో ఫిల్టర్ మాస్కుల అమ్మకం పెరిగింది. 5 నుంచి 10 రూపాయలు ఉండే మాస్కులు 100 రూపాయలకు వెళ్లిపోయింది. మాస్కుల వ్యాపారం దాదాపుగా 10 నుంచి 20 రెట్లు పెరిగింది. ఇప్పుడు వైరస్ 2వ వేవ్ తో కొత్త వైరస్ వేరియంట్ వచ్చింది అన్న తర్వాత ఈ వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది. ఇక 2వది మందులు. ఇప్పటికీ ఒక్క మందు కూడా స్పష్టంగా కరోనా వైరస్ ను చంపుతుందని బయటపడిన సందర్భం లేదు. పనిచేస్తుందని చిన్న చిన్న స్టడీలో బయటపడ్డమే. దానిని ఆధారం చేసుకుని మందులు వాడిస్తున్నారు. అజిత్రోమైసిన్, ఆమాక్సి క్లావ్లినిక్ యాసిడ్, డాక్సిసైక్లిన్, ఐవర్ మెంటల్ అనే మందులు వాడుతూ ఉన్నారు. ఇక ముందు ఇలాంటివి మరికొన్ని మందులు వస్తాయి, ఖరీదైన మందులు వస్తాయి, మా మందు పనిచేస్తుంది అని పోటాపోటీ ప్రచారాలు వస్తాయి. ఆ విధంగా మందుల వ్యాపారం పెరగడానికి దారితీస్తుంది. నిజానికి వైరస్ లో ఎన్ని వేరియంట్లు వచ్చినా జాగ్రత్తలో మార్పు లేదు. పైగా ఇప్పుడు వ్యాక్సినేషన్ వ్యాపారం ఊపందుకుంది. వ్యాక్సినేషన్ లో 3rd లెవెల్ ట్రయల్స్ సంపూర్ణంగా జరగకుండా జనం మీదకు వదిలేస్తున్నారు. ఏ వ్యాక్సిన్ ఎంతకాలం పనిచేస్తుంది, ఎంత సేఫ్టీ అనేది పూర్తిగా తెలియకుండానే సిఫారసు చేస్తున్నారు. అంటే తాజాగా కరోనా వ్యాపారం మొత్తంలో వ్యాక్సిన్ వ్యాపారం అన్నిటికంటే టాప్ లోకి వెళ్ళిపోయింది, లక్షల కోట్ల వ్యాపారం కింద మారింది. అందువలన 2nd వేవ్, 3rd వేవ్ అని చెప్పి మీరు భయపడవద్దు. ఇది వరకు తీసుకున్న జాగ్రత్తలు: 6 అడుగుల దూరం పాటించడం, ముక్కుకు నోటికి ఏదైనా గుడ్డ అడ్డు పెట్టుకోవడం, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం. ఈ 3 జాగ్రత్తలు మారేదేమీ లేదు. ప్రపంచంలో కరోనా పోయేదాకా ఈ 3 జాగ్రత్తలు తప్పవు. ఈ 3 జాగ్రత్తలు ఖచ్చితంగా పనిచేస్తాయి. ఈ కొత్త వేరియంట్ తో పాజిటివ్ వచ్చినా 180 మందికి ఏమీ ప్రమాదం ఉండదు. కొత్త వేరియంట్ వేగంగా ఎక్కువ మందికి పాజిటివ్ తెస్తుంది అంతే. గతంలో కూడా 100 మందికి ఒక మరణం జరిగిందన్నారు, అది కరెక్ట్ కాదు. పాజిటివ్ ఎంతమంది ఉంటే అంతకు 60 రెట్ల మంది పాజిటివ్లు బయట తిరుగుతున్నారు. అంటే 6000 మందికి ఒక మరణం అని అర్థం. 0.016 మరణాల రేటు. కొత్త వేరియంట్ గతం కంటే మరణాలు తక్కువ అన్నారు కాబట్టి ఈ మరణాల రేటు ఇంకా తగ్గుతుంది, కానీ పెరగదు. భయపడాల్సిన అవసరం లేదు. తీవ్రమైన జ్వరం, తీవ్రంగా దగ్గు, ఊరికే కూర్చున్న ఆయాసం, పల్స్ ఆక్సి 90 కంటే తగ్గిన ఈ 4 లక్షణాలలో ఏ 2 ఉన్నా అప్పుడు తప్పనిసరిగా 24 గంటల లోపల ఆసుపత్రికి వెళ్ళాలి. ప్రైవేట్ ఆసుపత్రి కంటే ప్రభుత్వ ఆసుపత్రికి పోవడం ఉత్తమం. అక్కడ అన్ని వసతులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి. ఈ 4 లక్షణాలు గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా జాగ్రత్తలు మామూలే.
ఎన్ని వేరియంట్లు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. చివరిగా చెప్పేది ఏంటంటే, వైరస్ అన్నాక మార్పులు సహజం, కాబట్టి భయపడకండి, జాగ్రత్తలు తీసుకోండి. కార్పొరేట్ హాస్పిటల్స్కి లక్షలు కట్టి ఇల్లు గుల్ల చేసుకోకండి. ఈ విషయం అందరికీ రీచ్ అయ్యేలా ఈ వీడియోని మీరు చూసిన వెంటనే మీ వారికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.